జగనన్న పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వడదల రాజుని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం పసుమరువు గ్రామంలో జగనన్న పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం ద్వారా నిర్మిస్తున్న గృహ నిర్మాణాలకు సంబంధించి మూడవ ఆప్షన్ విధానాన్ని అనుసరించి జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్తో సుమారు 1037 గృహాలను నిర్మించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో మహిళా అక్క చెల్లెమ్మలకు సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ఇచ్చిన మాటకు కట్టుబడి 31 లక్షల ఇంటి స్థలాలు గృహాలను నిర్మించిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి శాఖ డైరెక్టర్ మల్లెల రాజేష్ నాయుడు, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వేణుగోపాలరావు, చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ గోవిందరావు, డిఈ వెంకటరమణ, తహసీల్దార్ సుజాత, సీఎంఎం మాలతి, మున్సిపల్ చైర్మన్ రౌఫాని, స్పెషల్ ఆఫీసర్ వసంతబాబు, ఆర్డీఓ శేషిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ओम ध्रुवं तेरा जावर ना ध्रुवं देवा बृहस्पति ध्रुवं तयंद्र चाग्निच राष्ट्रिता ध्रुवं अयम महात सुमुहूर्तस्तु मुहूर्त काले नूतन गृहा मुहूर्त काले सूर्या ग्रामवाना ग्रहाण ఆప్షన్ 3 అంటే వీళ్ళందరికీ కలిపి ఒక 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 ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ద్వారా కట్టే కార్యక్రమం ఈరోజు ఇక్కడ మన గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా శ్రీకారం చుట్టారు. ఇది ఒక చాలా చాలా శుభ పరిణామం, మంచి కార్యక్రమం. ఏవి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్గా పేద ప్రజలకు ఎవరికి కూడా ఎక్కడెక్కడైతే మన కాలనీలు కడుతున్నామో అక్కడ ఎటువంటి అప్రోచ్ రోడ్ సమస్య కానీ, డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ, ఎలక్ట్రికల్ ప్రాబ్లం కానీ లేకుండా వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టడానికి మా అందరికీ కూడా పూర్తిగా ఆదేశాలు ఇచ్చారు. ఇటీవలే ఒక గౌరవ ప్రజాప్రతినిధులతోటి మంత్రివర్యులు ఎమ్మెల్యేలతో ఒక మీటింగ్ కూడా జరిగింది. ఆ మీటింగ్లో కూడా ఇప్పుడు మనకి ఏవైతే చిలకలూరిపేట నియోజకవర్గంలో మిగిలిన రూరల్ ఏరియాస్ని కూడా ఒక యూడిఏగా తీసుకొచ్చి అక్కడ కూడా హౌసెస్ శాంక్షన్ చేసే కార్యక్రమం కూడా త్వరలో మనం శ్రీకారం చుట్టబోతున్నాం. అయితే ముందుగా మనం ఏదైనా శాంక్షన్ చేయాలంటే ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, మనకు ఆల్రెడీ శాంక్షన్ అయిన హౌసెస్ని ముందు గ్రౌండింగ్ చేస్తే అప్పుడు మళ్ళీ మన నియోజకవర్గంలో ఇంకా ఇన్ని హౌసెస్ అవసరం అని చెప్పి మనం గవర్నమెంట్కి నివేదించి అవన్నీ కూడా శాంక్షన్ చేసే కార్యక్రమం చేయొచ్చు. ఒక జిల్లా వ్యాప్తంగా చూస్తే మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్లో మనకు 38,000 హౌసెస్ ఉంటాయి. రూరల్ అంటే పిఎంఏవై గ్రామీణ్ అంటే ఏవైతే ఇండివిజువల్ హౌస్ సైట్స్ ఈ యూడిఏలో కవర్ కానీ ఉన్నాయో అవి 13,000 హౌసెస్ మనకు శాంక్షన్ అయ్యాయి. అంటే 51,000 ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గం పసుమరు గ్రామంలో ఈ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనం అధికారంలోకి వచ్చాక ఆనాడు ఎలక్షన్ ముందే ఏదైతే మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో, పేదలందరికీ ఇల్లని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో, మరి గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇచ్చిన మాటని తుచ్చా తప్పకుండా ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చాక ముఖ్యమంత్రి గారు పేదలందరికీ ఇల్లని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 31 లక్షల ఇళ్ల పట్టాలని ఈరోజు అక్కచెల్లెమ్మలందరూ కూడా రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరూ కూడా అందజేయడం జరిగింది. మరి దీంట్లో భాగంగానే ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గంలో మొత్తం కూడా 9,100 ఇళ్ల పట్టాలని చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ పథకంలో భాగంగా ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే పసుమరు ఉందో ఈ టౌన్లో చిలకలూరిపేట పట్టణంలో పసుమరులో దాదాపు ఈ పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా 180 ఎకరాలు దీన్ని ల్యాండ్ అక్వైర్ చేసి ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న అధికారులందరి సహకారంతో 180 ఎకరాలు ఎకరాల ల్యాండ్ని ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. దాదాపు నియోజకవర్గం మొత్తం కూడా 9,100 మందికి ఇస్తే ఈ పసుమరు లేఅవుట్లో 7,865 మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంట్లో గాను 4,883 శాంక్షన్డ్ అయితే 2,961 ఫైనల్గా ఉంటే 1,037కి ఈరోజు మేము ఏదైతే ఈరోజు ఇక్కడ ఒక గ్రౌండింగ్ కార్యక్రమం పెట్టామో ఇది అఫీషియల్గా గ్రౌండింగ్ అయిపోయింది. ఈరోజు ఒక జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్
చేయొచ్చని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు ఆప్షన్స్ ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా. ఈ మూడు ఆప్షన్స్ లో భాగంగా ఒక ఆప్షన్ అయినట్టు ప్రభుత్వమే మీరేమీ కట్టుకోలేని పరిస్థితుల్లో మేము ఏదైతే కడతామని చెప్పామో దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజాప్రతినిధుల సహకారంతో జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే గ్రూప్ని మేము ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఈరోజు ఆ కన్స్ట్రక్షన్స్ ద్వారా ఈ 1037కి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కలిసికట్టుగా వచ్చి ఈరోజు పసమరులో దీనికి శంకుస్థాపన కార్యక్రమం చేశాము. మరి దీన్ని చాలా త్వరితగతిన ఈ 1037 ఇళ్ళని వీలైనంత వరకు ఫాస్ట్గా ఎవరైతే కూడా ఈ బిల్లింగ్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా తొందరలో కట్టబోతున్నాం. ఇప్పటికే 500 వరకు శాంక్షన్ ఇచ్చి అవి కడుతూ ఉన్నారు. ఇప్పుడు 1037కు సంబంధించి ఇప్పుడు కడుతూ ఉన్నాము. రానున్న కాలంలో ఇంకా మిగతా వాళ్ళ బిల్లింగ్ని బట్టి వాళ్ళందరికీ కూడా ఈ లేఅవుట్లో కంప్లీట్గా ఈ లేఅవుట్కి సంబంధించి కట్టేందుకు ఒక జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఒప్పందం చేసుకోవడం జరిగింది. వీలైనంత వరకు అందరి సపోర్ట్తో తొందరగా దీన్ని కంప్లీట్ చేసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాము. అయితే